హాయ్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ హౌషరీఫ్ ఎడ్యుకేషన్ మెండ్ స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ క్రియ కౌన్సర్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైనింగ్ ఎన్ మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అంటే డిప్లొమా చదివాను డిప్లొమా చదివాక నా బ్యాచిలర్స్ త్రీ ఇయర్స్ మాత్రమే ఉంది ఇది జర్మనీలో వ్యాలిడా నేను అప్లై చేస్తే నాకు మాస్టర్స్కి ఎలిజిబుల్ కాదా మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తానండి జర్మనీలో డిప్లొమా అని అంటే బ్యాచిలర్స్ ప్లస్ మాస్టర్స్ని డిప్లొమా అని అంటారు బట్ ఇండియాలో టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ చేయకుండా త్రీ ఇయర్స్ చదివే కోర్సుని డిప్లొమా అంటారు సో వాళ్ళకి మనం ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి మనం ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేస్తున్నామో అది ప్రాపర్ క్లారిఫికేషన్ ఇవ్వాలి ఆ డీటెయిలింగ్ ఇవ్వకపోతే వాళ్ళకి అర్థం కాదు సో మీరు డిప్లొమా చేసిన తర్వాత త్రీ ఇయర్స్కి ఎన్ని క్రెడిట్స్ చదువుతారు ఆ క్రెడిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం అప్లై చేస్తే ఎలిజిబుల్ ఉంటుంది బట్ ఎవ్రీ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేయదు ఫ్యూ యూనివర్సిటీస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి నేను మీకు నాకు చెప్పిన డిగ్రీ చదివిన త్రీ ఇయర్స్ అయినా సరే సేమ్ డిప్లొమా చదివిన వాళ్ళైనా త్రీ ఇయర్స్ అయినా సరే సేమ్ అనమాట వాళ్ళు త్రీ ఇయర్సే చదువుతారు బట్ డిప్లొమా దాని ముందు ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ అవుతారు కదా త్రీ ఇయర్స్ అవుతారు సో డిప్లొమాకి మొత్తంగా క్యాక్యులేట్ చేసుకుంటే ఇంటర్మీడియట్ ప్లస్ వన్ ఇయర్ ఎక్స్ట్రా వస్తుంది త్రీ ఇయర్స్ ఇన్ ఇండియన్ ఇండియాలో చదివే దానివల్ల త్రీ ఇయర్స్ బ్యాచులర్స్ అవుతుంది అంటే ఓవరాల్గా ఇంటర్మీడియట్ ప్లస్ ఒక బ్యాచిలర్ స్టూడెంట్ ఎట్లయితే సిక్స్ ఇయర్స్ చదువుతాడో డిప్లొమా ప్లస్ బ్యాచిలర్స్ చదివే స్టూడెంట్ కూడా సిక్స్ ఇయర్స్ చదువుతాడు సో మనకు ఒక క్లారిటీ ఉండాల్సింది ఏంది అని అంటే ఇది జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి మనం అర్థమయ్యేటట్టుగా ఆ యూనివర్సిటీకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి మెయిల్స్ రాయాలి సో ఏ యూనివర్సిటీకి ఏ చేస్తాము ఏ యూనివర్సిటీ జరుగుతుంది అంటే ఎవ్రీ స్టూడెంట్ ఒక యూనిక్ కేస్ అండి సో ఆ ఎవ్రీ యూనివర్సిటీ కూడా అలానే యూనిక్ అనమాట మనం అప్లై చేయాలి మనం పర్మిషన్ అడగాలి ఎవరు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి వాళ్ళకి మనం అప్లై చేసుకోవాలి సో డిప్లొమా చదివిన స్టూడెంట్కి మాస్టర్స్ చదువుకునే ఛాన్స్ లేకుండా ఉండదు అన్న ఒక ఆప్షన్ అయితే లేదు మనం అప్లై చేయొచ్చు బట్ మన కోర్స్ కోఆర్డినేటర్కి మెయిల్ చేసి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటర్మీడియట్ ప్లస్ బ్యాచిలర్స్కి ఎట్లా అయితే సిక్స్ సిక్స్ ఇయర్స్ పడుతుందో డిప్లొమా ప్లస్ బ్యాచిలర్స్కి కూడా సిక్స్ ఇయర్స్ పడుతుంది అనేది క్లియర్గా మనం వాళ్ళకి అండర్స్టాండ్ చేయించాలి అది చేయించిన తర్వాత క్రెడిట్ సిస్టమ్ని చెక్ చేస్తారు మీరు చేసిన ప్రాజెక్ట్స్ని చెక్ చేస్తారు ఇఫ్ ఇంటర్న్షిప్స్ ఆ మ్యాండేటరీ అంటే ఇంటర్న్షిప్స్ ఆ మ్యాండేటరీ అని అడుగుతారు అలా లేదా ఫ్యూ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్ మీరు ఫుల్ఫిల్ చేసి ఉండాలి ఆ పర్టికులర్ కోర్స్కి అంటే అది ఖచ్చితంగా మీరు ఫుల్ఫిల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా స్ట్రాంగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకి ఫిక్స్డ్ మైండ్ ఉంటుంది నేను మెకానికల్ చదువుకున్నాను నేను ఏరోనాటికల్ చదవకూడదు అని అలా ఏమి ఉండదండి జర్మనీలో ఇప్పుడు నా క్లాస్మేట్ నేను సివిల్ ఇంజనీర్ స్ట్రక్చర్ ఇంజనీర్ చదివాను కానీ ఎకనామిక్స్ చదువుకొని వచ్చారు బట్ ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ పాన్ కోర్స్ క్రైటీరియా వాట్ షీ హ్యాస్ స్టడీడ్ అలాగా వేరియస్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు నా క్లాస్లో మెకానికల్ వాళ్ళు ఉన్నారు ఏరోనాటికల్ వాళ్ళు ఉన్నారు నేను మీట్ అయిన వాళ్ళల్లో వీళ్ళని కెమికల్ ఇంజనీరింగ్ ఒకరు ఒకరున్నారు ఎందుకు అని అంటే ఇఫ్ దే కెన్ ఫుల్ఫిల్ ద క్రైటీరియా జర్మనీ ఈజ్ ఓపెన్ టు గివ్ ద ఛాన్స్ ఇప్పుడు డిజైనింగ్ కోర్సెస్ అంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే స్ట్రక్చర్స్ ఆర్ నాట్ మెండ్ ఓన్లీ సివిల్ స్ట్రక్చర్స్ ఇట్ కెన్ బి ఎనీ స్ట్రక్చర్ ఇట్ కెన్ బి కెమికల్ రియాక్టర్ ఇట్ కెన్ బి ఏ స్ట్రక్చర్ ఫర్ కార్ ఇట్ కెన్ బి కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ సో దే సీ ఇన్ దిస్ పర్స్పెక్టివ్ సో మీరు క్లోజ్డ్ మైండ్లో నేను ఇప్పుడు ఓన్లీ సివిల్ చదివాను నాకు సివిల్దే రావాలి నేను మెకానికల్ చదివాను నాకు మెకానికలే రావాలి ఇలా కూడా అనుకోద్దు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మీరు ప్యాషన్తో నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది నేను ట్రై చేయాలి అనుకుంటున్నానంటే ఆగిపోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అప్లై చేయొచ్చు ఎలా అప్లై చేయొచ్చు అని క్లియారిటీగా చెప్పాను కదా మనం ఆ కోర్స్ ఒక యూనివర్సిటీ యొక్క కోర్స్లో మనం ఫుల్ఫిల్ చేసే క్రైటీరియా కనుక వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తే ఖచ్చితంగా మనం ఎలిజిబుల్ అవుతాం సో దీనిలో మీకు క్లియర్గా అర్థమవ్వాల్సిన విషయం ఏంది అంటే డిప్లొమా స్టూడెంట్స్ కెన్ డెఫినెట్లీ స్టడీ మాస్టర్స్ ఇన్ జర్మనీ ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్ డ్యామ్ షూర్ కానీ ప్రాసెస్ అనేది కొంచెం టైం టేకింగ్ అనమాట జనరల్ దానికన్నా దీనికి ఎక్కువ టైం టేకింగ్ ఉంటుంది ఎందుకంటే వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డిప్లొమా ఇన్ ఇండియా బికాస్ డిప్లొమా ఇన్ జర్మనీ ఈజ్ అగైన్ డిఫరెంట్ ఓకేనా సో వీళ్ళకి కూడా అదే చెప్తాను ఎందుకంటే వీళ్ళు జనరల్ బ్యాచులర్ స్టూడెంట్స్ కన్నా ఎక్కువ టైం పడుతుంది సో ఒక డిప్లొమా స్టూడెంట్స్ మాస్టర్స్కి వెళ్ళాలి అంటే నాట్ నైన్ మంత్స్ ఐ పర్సనలీ ఫీల్ ట్వల్వ్ మంత్స్ ముందే ప్లాన్ చేయాలి లేకపోతే చాలా అంటే యు మిస్ ద ఆపర్చునిటీస్ టు ప్లాన్ బెటర్ సో నా రిక్వెస్ట్ ఏంది అని అంటే డిప్లొమా చదువుకున్న ఎవరైనా ఏ స్ట్రీమ్ వాళ్ళైనా సరే ఇంకో స్ట్రీమ్కి కూడా షిఫ్ట్ అవ్వచ్చు కోర్సెస్ దేనికైనా కూడా అప్లై చేయొచ్చు బట్ ప్రాసెస్ ఇస్ లిటిల్ బిట్ టైమ్ టేకింగ్ సో మేక్ షూర్ దాట్ ప్రాపర్ ప్లానింగ్ ఇస్ డన్ నాకు చెప్పినట్టుగానే స్టూడెంట్స్ హూ ఆర్ అప్రోచింగ్ అస్ మా లింక్లో డిస్క్రిప్షన్లో మా అఫీషియల్ అడ్రస్ మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చింది దయచేసి దానికి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే కామెంట్స్లో ఊరికే బంబార్డ్ చేస్తే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇట్స్ రియల్లీ టు ఆన్సర్ ద సేమ్ సిమిలర్ క్వశ్చన్స్ అండ్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి మేము నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమేమి మీకు ఆన్సర్ చేయాలనుకుంటున్నాము మీరు మీరు కామెంట్స్లో అవి ఇవ్వచ్చు ఖచ్చితంగా సో నెక్స్ట్ మీరు ఏమేమైతే ప్లాన్ చేస్తున్నారు మా క్వారీస్ ఇవన్నీ అంటే స్పెసిఫిక్గా మేము అవన్నీ ఆన్సర్ చేస్తాం బట్ వన్ బై వన్ అని అన్నీ ఒకేసారి కూడా మేము ఆన్సర్ చేయలేం హోప్ దిస్ వీడియో హెల్ప్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ ఇస్ అహ్మద్ షరీఫ్ సైనింగ్ ఆఫ్ బాయ్